వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ కానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు. ఏవి వెంకటేశ్వరరావు గారు ఆయన మాట చెప్తే మాకు తొడిచేసాము. ఆయన మాట చెప్పదులే, ఆయన కూడా చెప్పారు ప్రాథమిక విచారణలో గనక దొరకకపోతే అది ఎలా పెండింగ్ అయిపోతుంది, మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం, కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు. అంటే కేసు కాంప్లికేట్ అవ్వటం అంటే అండి, ఇక్కడ మేమేం చెప్పిన అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు, నరికింది ఒకడు. మా వాడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు. ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు. మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కానీ సందేహాలకు పోతాడు. అర్థం కాల, అర్థం. హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా 2 గంటల ముందే చేరుకుంటాడు కడపకు. ఓకే, మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అలంపూర్ చెక్ పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్లు, అన్ని బాగుంటాయి రోడ్లు, బాగానే ఉంటాయి, బాగానే దొరుకుతారు. ట్రాక్టర్ కూడా వాంచుకొని పోతాడు. అవును, సరే. ఆ కారు దోలిన డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు, అది వేరే విషయము. అవునా? ఆ ఎవరైతే కారు దోలు పంపినాడో ఓడి కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు. అంటే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిపోయి ఆయుధాలు తీసారు మరి మనకు తెలియదు. పోయినాడు, వచ్చినాడు ఆడికి ఆ రోజు. వచ్చినాడు అవినాష్ రెడ్డి ముఖం కన్నా చూస్తే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి నేనేది మనోళ్ళు ఏదో చేశారా అని. సరే, మనోళ్ళు ఏమంటారు, మనం ఏది చేసాం మనం ఒప్పుకోం కదా. ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకి అంటే కాదురా ఇది మంచిదే అంటాం. అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టుంటారంటే, నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు, ఇది రాగి చెట్టురా అంటే కాదు యాప్ చెట్టే అంటారు. నువ్వు ఇది రాగి చెట్టురా స్వామి నాకు పెరిగి, ఇది రాగిది రాకు, రాగాకు తెలుసు కదా, ఇది రాగాకురా, ఇది రాగి చెట్టురా, ఇదో రాకు పెద్దదిగా ఉండదు రా, నువ్వు కాదు యాప్ చెట్టు హైబ్రిడ్ యాప్ చెట్టు ఇది, ఇదే యాప్ చెట్టు, ఇది రాగి చెట్టు కాదు అంటారు. అంతే, నమ్మరు 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 ఒప్పుకోరు. మేము పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు నాలుగు ఉండవు అనేది మా సిద్ధాంతం. అదే మరి. సరే, వచ్చినాడు అన్న, వచ్చినాడు ఆ ప్రశ్న పొద్దున్నేమో గుండెపోటాన్ని టీవీలో వేసినారు, మలారం చేపటికి కబేట్ తగులుకొని రక్తం కక్కుని బాత్రూమ్ చచ్చిపోయాడు అన్నారు. మలరం చేపటికి ఏమో గొడ్లేట్లు పండాయి. ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన, ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, బీజేపీ తరఫున పోటీ గడి చేశాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరు కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు. మళ్ళీ ఆమెను మా ఊరు బయటకు వచ్చి పెట్టుకొని, నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద అంటే నాకు నమ్మకం లేదు, మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్నాయన్ను ఎవడైతే చిన్నాయన్ చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష వచ్చానన్నాడు. సరే, శిక్ష వచ్చానని నమ్మినారు, రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా. నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ కూడా రిలీజ్ చేశాడు, ప్రజలు నమ్మినారు. గొర్రెలు కదా మా ఊడ చెప్తే అది నమ్ముతారు. సరే, బాగానే ఉండాది. మళ్ళా 2019లో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా పోయి, సునీతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ ఆ పేరు సంథింగ్, వాళ్ళిద్దరూ పోయి ఏందన్నా నాయన్ పరిస్థితి ఏంది, నాయన్ కేసు ఏంది. ఆ కేసులో ఏం లేదులే, నేను మాట్లాడతాలే, మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్నాయన పేరు పెడతాలే, వాళ్ళకి ఎంతో 70 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు ఆ పులివెందుల దగ్గర, ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసియండి, మెడికల్ కాలేజ్ ఆడపెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము, చిన్నాయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది, అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ఆ ల్యాండ్ విలువ ఎకరా 10 లక్షలు అనుకో, ఇంకేం అంతకన్నా పెద్దమేమి ఉండదు, ఎకరా 10-12 లక్షల కన్నా ఎక్కువ, ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళు రావు. 1000 అడుగులు వేసినా కొంపరాగలు పెట్టినట్టు పగొచ్చు అది తప్ప నీళ్ళు రావు. అంతేనా? 1000 అడుగులు వేసినా కూడా కొంప కగ్గిపోలకి ఇచ్చి ఎట్టొచ్చు అది పొగ గుడిసిల్ల, అట్ట పొగ రావాల్సిందే నెమ్ము రాదు, చెమ్మ చెమ్మ రాదు, మేము నెమ్ము అంటాం మీరు చెమ్మ అంటాం, సరే రాదు అది పక్క పోహన. మళ్ళా ఆయన పది కాదు 20-25 లక్షల దాకా ఒక్కొక్క ఎకరాకు 25 లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము, అది స్నేహన్ పేరు పెడతామంటే ఏం ఒప్పుకోలా సునీతారెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు, అయితే ఇంకో కేసు అవుతుంది, అవసరం అయితే అవినాష్ రెడ్డి బీజేపీలకు అయినా పోతాడు, నీ వల్ల ఎందుకు శాతం ఏం చేసుకోవు అని ఆడికి మాటలు తెంచుకున్నారు. తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలుపెట్టింది.
చివరోజు ఉంటారండి. ఒకటే ఆడబిడ్డ, ఆడుకూతురు తిరుగుతుంది తిరుగుతాను తిరుగుతుంది. ఏమి ఉపయోగమైంది? ఏమైంది ఇప్పుడు? మా అన్న బయట ఉన్నాడు, అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు. ఏమవుతుంది? వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్? అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లనే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది, అవునా కదా? కోర్టు భూములు ఎక్కించినాము, జైల్లో పెట్టినాము, జైల్లో మగ్గించాము మనతో పాటు. ఏంది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను. తేడా జరిగింది అనుకో, ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమల్లి పనిచేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నపడికి వెనకెడితే పోవాల్సిందే. అంతేనా? ఇప్పుడు ఒకటి చెప్తాను నీకు. రుష్కొండలో బిల్డింగ్ కడతాడు మా వాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి, మీ వైజాగ్ మీకు మీకు తెలిసే ఉంటారు. అవన్నీ తోశాడు జేసీబీ పెట్టి. తోసి మా ఊడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నాడంటే సముద్రం బీచ్ చూస్తా ఆయన పబ్జి ఆడుకునేదానికి లైన్ చేసినాడు. లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది, తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేసారు. అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఊడు రోజాను విడుదల రజీ అనిపించాడు. ఎందుకో ఎందుకు చెప్పా? ఏమో మీరే చెప్పాలి. మీ అవగాహన ప్రకారం చెప్పండి. కష్టం. మీ అవగాహన చాలా కష్టం. మీ అవగాహన ప్రకారం చెప్పండి. అస్సలు ప్రశ్నే లేదు. మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నే లేదు. ఎన్నిసార్లు అడిగిన అదే చెప్తాను నేను. మీరే చెప్పాలి. ఏమేమి తెలిసిన ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా. వాళ్ళిద్దరు నమ్మించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను, ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రజనీమ్మను, రజనమ్మను రోజమ్మను ఇద్దరు నమ్మించాడు. పోయి పోయి కట్ చేసాము. ఎందుకు పంపించాడు తెలుసా? అది కోర్టులో ఉండదు. కోర్టులో స్టే తీసుకున్న దాకా నువ్వు దాన్ని ఇచ్చేసే దానికి లేదు. వాళ్ళిద్దరు పోయి కట్ చేసి వచ్చారు. వాళ్ళిద్దరి మీద కేసు అయింది. మళ్ళీ ఇంకా మా ఊరితో పాటు వీళ్ళిద్దరు పోవాలి అని కీర్తి. రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అపీల్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాలా. కోర్టు కన్నా స్ట్రీమ్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాల్సిందే. మరి గెలిచేస్తారు కదా, మళ్ళీ మీకే ఇబ్బంది? గెలిచినా కోర్టు కష్టం గెలుస్తాం, అది నో డౌట్ అట్ ఆల్. ఆ మాట మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు. రేపు కూడా ఇదే చెప్తా. రేపు కూడా ఇదే, రేపు గెలుస్తాం కదా మేము. రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతుంది. కాదండి, నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కదా. అవును. ఏమన్నా తేడా జరిగింది అనుకో, దుబాయ్ టికెట్లు రెడీగా ఉన్నాయి. అంతేనా? బ్యాగ్ ఎత్తుకో నేరుగా పోవడమే. అదే మొన్న మీరు ఎప్పుడో సర్దుతుంటే చూసాను. సర్ది అన్ని సర్ది పెట్టుండా, సర్ది అన్ని రెడీగా పెట్టుండా. అయ్యే డైర్లు కూడా బొరసలు పడి ఉండా. అదే మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి. మరి తక్కువ సంగతి ఏంటి? రోజా గారి సంగతి, విడుదల రజనీ గారు పేరు నాన్నగారు, రోజాకు బ్రహ్మాండంగా ఫ్యాన్స్ ఉన్నారు జింబాంబేలో. జింబాంబేలో ఉన్నారు, నైజీరియాలో ఉన్నారు. అట్ట పోతాదా? ఆవారం మైనింగ్లు చేసేదానికి ఆల్రెడీ పెద్దరెడ్డి లారీలు అన్ని సర్దినాడు కదా ఆఫ్రికాకు. నిజమయ్యా? పెద్దరెడ్డి ఈ నుంచి లారీలని సర్దినాడు మైనింగ్ చేసేదానికి. అక్కడ ఎవరి ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు? ప్రోగ్రామ్ లో ఉన్నాడు. బెసికిందంటే ఓం జై మాతాకి. అంటే నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే, మీ అంత లాయలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారా అంటే నాకు డౌటే. మరి కొడాల నాన్నగారు కూడా డల్ అయిపోయారండి. కొడాల నాన్న నేనేం చెప్పినా అంటే, మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుస్తామని చెప్పినా. అర్థం కాలా నీక? మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇబ్బందిలే, మన ఇంటి ముందు పక్కనే నీళ్ళు నిలబడుతున్నాయి, ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పినా. వినలేదు ఇలా. ఈసారి 2024 గెలుస్తాను వేద్దాంలే అంటాడు. గెలుస్తాడు మరి ఎట్నో పరిస్థితి అర్థం కాదు. కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు, స్థానిక స్థాయితో సంబంధం లేదు. నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే, నాయందర్ గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడాడు. అవును, అది నేను దాన్ని ఆ రోజైతే నేను అప్పీల్ చేశాను. మాట్లాడటం తప్పిది, మాట్లాడకూడదు. రోజు మనమే అధికారంలో ఉండము. ఈరోజు మనం అధికారంలో ఉండము, మనం మన కులానికి సంబంధించి, అదే వాళ్ళ కమ్మోళ్ళు కదా, వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసి మంత్రి వేసుకెట్టి వేసినాడు. నువ్వేమో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు. ఆ జగనన్న చెప్పినట్టు కొట్టినారు, తీసుకున్నాము, మా టైం వస్తుంది అన్నాడు. రేపు కన్నా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది, ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా, బసవ తారకం లేకుంటే ఇటు ఎప్పుడు చచ్చిపోయిండు. అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. అడిగే ఇంకా అడిగిపోతాడా? అడిగే పోయేది. బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారికి ఫోన్ చేసి పినాడు. ఓకే, అది బతుకు.
కానీ అసలు అడ్డు ఆపు లేదండి, అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ. వీళ్ళు వాళ్ళని లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో. ఓకే, రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, దుయ్యబట్టుకోవచ్చు, అదంతా ఓకే, అది పార్టీ సిద్ధాంతం. మాటలు అనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయ్యా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎక్కడైనా సరే, అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటాను, నేను మాట్లాడలేదు, నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, భువనేశ్వర అమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, ఇది తప్పు, మనం మాట్లాడకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా, పార్టీ కార్యాలయం మీద మీద దాడి చేయటం తప్పు, నీ పార్టీ సిద్ధాంతాలు నీ, నా పార్టీ సిద్ధాంతాలు నాయి, ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము, లీగల్గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం. దానికి పద్ధతి కదా, నువ్వు లీగల్గా, నేను లీగల్గా పోతా, నీ కలేజ్ ఏందో నా కలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఇవన్నీ ఎందుకు, నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే, నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం. అవును, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు. అవును, మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా. అవును, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా 178 వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టా అని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాన్న గారు. నెక్స్ట్ టైం ఏంది, ఇప్పుడు 2024లోనా, ఇప్పుడు గెలుచాడనే, ఇప్పుడు ఖచ్చితంగా గెలుచాడులే. గుడివాళ్ళు ఏడ రోడ్లు, మీరు ఏమంటారంటే, కొంతమంది నేను చాలా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన, న్యూస్ పేపర్లు కూడా చూసిన, రోడ్లు వేయలేదు రోడ్లు వేయలేదు అంటారయ్యా, ఎవరు పెట్టినా. ఇప్పుడు రోడ్డు వచ్చే సమ్మన పోతారు స్పీడ్గా, యాక్సిడెంట్లు అవ్వ ఎందుకు, అదే ఆయన మెల్లిగా వెళ్తారు, స్లోగా చూసుకొని ఏడ కొంతుండదు, ఏడలో ఎంత లోతుండదు, ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా, లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా, కారు కింద ఏమన్నా తగులుతుంది, నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు. మరి అది తప్ప, ఇది తప్ప, అది దాన్ని తప్ప అంటారు మీరు, రోడ్డు వేయలేదు రోడ్డు వేయలేదంటే, రోడ్లు ఎందుకు వేయలేదంటే అన్న ఆలోచన విధానం, మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు, ఎక్కడెగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు, కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే, గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయ్యా ఏమి ఇప్పుడు.